అమ్మా, ఈసారి ప్రతిసారిలాగే ఒక 500, ఒక 600, 1000 ప్రతి ఒక మనిషికి పార్టీలు వచ్చి పంచుతాయి. ఏమ్మా, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే కదా మనం మోటేసేది. అట్లేం లేదా, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే కదమ్మా మనం మేల్చింది. అవునా, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు, మీరు వద్దున్న ఇంట్లో ఇచ్చేసి పోతారు కదా, అప్పుడేం చేస్తారా? అవునా, అంటే వీళ్ళకి దుడ్లు ఇస్తే మనం ఓటు వెళ్ళనే రూల్ ఏం లేదు, మనమేం అగ్రిమెంట్ చేసుకోవాలా? అవునా, మనం మాట్లాడదాం. ఏమ్మా, కాబట్టి రూల్ లేదు, అగ్రిమెంట్ ఏమి వేసుకోవాలా? ఈడుండే వాళ్ళు ఎవరన్నా పోయి ఎమ్మెల్యేలు ఇంటి దగ్గరికి పోయి మాకు దుడ్లిండి ఓటు వేస్తామని ఎవరిని అడుగుతూ ఉంటారా? ఎవరు అడగలేదు కదా, ఎవరు అడగలేదు కదా, వాళ్ళే వాళ్ళే అతికచ్చి ఇస్తూ ఉంటారు, అంతేనా? సరే, ఇప్పుడు 1000 కానీ 500 కానీ రెండు వేలు రాదులేమ్మా, ఏడొస్తుంది. 2000 ఇచ్చినారు ఎవరినా? ఇంకా ఇలా కదా. సరే ఆయా, ఈసారి నేను వచ్చినాను కాబట్టి వీళ్ళు మార్కెట్ ప్రైస్ పెంచినారు, అర్థమైంది లేదా? ముందన్న అయితే 200 కొనేద్దాం అనుకున్నారు, ఇప్పుడు నేను వచ్చినాను కదా, ఓ వీడు 5000 కూడా ఇస్తాడేమో, 10000 ఇస్తాడేమో అని పుకార్లు అంతా, అర్థమైంది లేదమ్మా? కాబట్టి ఈసారి వాళ్ళు కనీసం 1000 పంచేకి చూస్తారు. 1000 రూపాయలు చాలు కదమ్మా, 5 ఏళ్ళు హ్యాపీగా బిడ్డలను చదివించుకోవచ్చు. ఆ 1000 రూపాయలు ఉంటే తప్పకుండా హాస్పిటల్కి పోవచ్చు. ఆ 1000 ఉంటే చాలు మహారాజులు కావచ్చు, ఇండ్లు కట్టుకోవచ్చు. ఆ 1000 రూపాయలు 5 ఏళ్ళు సంతోషంగా ఒక్క కొనుక్కొని బీడీ సిగరెట్ కొనుక్కొని బాగుండొచ్చు, అవునా కదమ్మా? 1000 రూపాయలు 5 ఏళ్ళు సరిపోతుందా? అవునా, అవునమ్మా. అంటే ఒక 1000 రూపాయలు 2000 రూపాయలకి 5 సంవత్సరాలు మనకి 1000 2000 చాలదా? అట్లయితే ఈ 2000కి 1000 రూపాయలకి 5 సంవత్సరాలు మనకి గడిపే కాదు కదా. ఈ 2000 రూపాయలతో మనకి అభివృద్ధి జరగదు, మనం బాగుపడము. 2000 రూపాయలు ఉంటే అయ్యలేదు, అది 5 సంవత్సరాలు. ఏమ్మా, 5 ఏళ్ళు కలిపి 5 సంవత్సరాలు కాదే, తప్పకుండా అమ్మా. 5 సంవత్సరాలకు కలిపి ఎన్నేళ్ళకమ్మా, 5 ఏళ్ళు కలిపి ఎంత ఇస్తా ఉంటారు వీళ్ళు? 1000 లేదా 2000 కూడా. నేను వచ్చిన దానికి ఇప్పుడు కన్ఫ్యూజన్ అయిపోయింది జనాలకి, నేను రాకముందు ఎవరు పట్టించుకోలే, నేను వస్తాను ఇట్లా అందరికీ. అబ్బా, ఇప్పుడేం రాబా, 1000కి 500కి అయ్యలేదు, అవునా కదా? వీళ్ళు ఎవరెవరు ఎంత ఇస్తారో లెక్కేసుకోండి, బుక్లో రాసి పెట్టుకోండి, అర్థమై లేదమ్మా? ఇచ్చింది తీసుకోండా. ఏమ్మా, వీళ్ళకంటే నేను 10 రెట్లు ఎక్కువ, అర్థమైనా? అందుకే ఎమ్మెల్యేలకు చెమటలు పడతా ఉన్నాయి, అర్థమే కదమ్మా? కాబట్టి తప్పకుండా 1000కి 2000కి అమ్ముడు బోము, చెప్పండి. 1000 రూపాయలతో 2000తో 5 ఏళ్ళు గడిపే కుదరదు. 2000 రూపాయలక మనల్ని కోళ్ళు కొన్నట్లు గొర్రెలు కొన్నట్లు వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వచ్చేది ఇంటికి చేసుకునేసేది, ఇంకా జరగదు. ఏమమ్మా, ఈ పలమనేరు టౌన్ అంతా ఓట్లేసేది పక్కన పెట్టండా, ఈడుండే వాళ్ళందరూ కాంగ్రెస్కి వేస్తారా? చేయొద్దండి, ఎవరు ఓటు వేస్తారమ్మా? ఏమ్మా, మీరేరా మీరెవరు ఏరా? వెనకాల కూడా ఉండరా అమ్మా? ఇది కాంగ్రెస్ పార్టీ, లోకల్ పార్టీ కాదు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అమ్మా, ఇది దయచేసి ప్రతి మహిళకి 8333 రూపాయలు మీ అకౌంట్లో వచ్చే నెల ఇంకా పడతా ఉంది. రాహుల్ గాంధీనే ప్రైమ్ మినిస్టర్ అయ్యేది, ఇది రాసి పెట్టుకోండి.
రాహుల్ ప్రధానమంత్రి గద్దె దిగుతా ఉన్నాడు. ఎవరో ప్రధానమంత్రి మన మనమల్ లేచిన రోజులు తొక్కి కదా నరేంద్ర మోడీ గద్దె దిగుతా ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ అయితే ఉండేది ఎవరమ్మా? రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే 8333 రూపాయలు ఇంట్లో ఉండే ఒక మహిళకి వచ్చి పడుతుంది నెల నెల. అమ్మా నెల నెల 8333 రూపాయలు వేస్తే అమ్మా నెలకి 8333 రూపాయలు మీ అకౌంట్కి పడతా ఉంటే నెల నెల ఏమన్నా ఇల్లు కడుపుకునే అవుతుందా? ఓ ఇది అవుతుందా? అట్లయితే 2000 ఇస్తే అవదు. 5 ఏళ్ళకి 2000 కావాలా నెల నెల 8000 కావాలనా? నెల నెల 8000 కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా? అర్థమై కదమ్మా? నెల నెల 8000 కావాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలా? ఈ పరమనేరులో ఇంక పైన కిస్తీలు కట్టాల్సిన అవసరం లేదు. నీళ్లు కిస్తీలు ఉండలా? వారానికి 2 వారాలకి నెలకు నీళ్ళు వదిలేదు. సమయానికి పింఛన్ టయానికి వచ్చేది, ఆ పింఛన్ దుడ్లు తీసుకొని వెళ్ళిపోయేది. అవునా కదా? కాబట్టి ఇంక పైన మీరు కిస్తీలు కట్టద్దండ. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, వచ్చే వారం ఇంకా కిస్తీలు కట్టద్దండి. ఏమ్మా నీళ్ళు బిల్లు లేదు? ఇంకా నీళ్ళు బిల్లు కట్టే పని లేదు. ఆడబిడ్డలందరికీ చెప్పేయండి. చెప్తారా లేదా? చెప్పాలమ్మా. అమ్మా 24 గంటలు నీళ్ళు వచ్చేట్లుగా చూస్తాను. పక్కలోనే మంచి చెరువు పెట్టుకొని నీళ్ళు కూడా ఇవ్వలేదు మీ సిల్క్ పారానికి. అర్థమైంది లేదమ్మా? కాబట్టి తప్పకుండా ఈసారి పలమనేరులో అమ్మా, పలమనేరులో అమ్మా, అమ్మా 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 వినాలా వినాలా, ఈసారి పలమనేరులో నీళ్ళు బిల్లు వచ్చే వారం ఇంకా కట్టాల్సిన పనిలో కాంగ్రెస్ని గెలిపిండి. అర్థమైనామా? ఇప్పుడు అందరికీ చెప్పండి పలమనేరులో అంతా నీళ్ళు బిల్లులు కట్టే పని లేదు. ఏమ్మా నీళ్ళకి ఇస్తే కట్టే పనిలా? కాబట్టి ఈడుండే ప్రతి ఓటు నాకు మిస్ కాకూడదు. దేనికి వేస్తాడారు? హస్తం గుర్తు. ఏ గుర్తమ్మా? హస్తం గుర్తు. ఏ గుర్తు? హస్తం గుర్తు.